Hi friends, welcome back to your channel Vlogs by Fashionetoman VS. So, this video lo nenu na sarees ni nenu dresses ga ela convert chestunnanu na ideas enti anedi nenu ikka share chestunnanu. Actually naaku pelli time lo chaala sarees undevi. Pelli tarvata ante pelli time lo obviously andarki chaala konukuntam kada. Jacket sarees and chiffon sarees chaala ne undevi. Ani tidy wear ante nenu antaga use chesadanu kadannamata. సో అందుకోసమని నేను కొన్ని సారీస్ ఆల్మోస్ట్ చాలా వరకు మా అత్తగారికి అండ్ మా మదర్కి అలా ఇచ్చేసి తర్వాత ఇంకా కొన్ని సారీస్ని అంటే నాకు బాగా నచ్చిన సారీస్ ఆ కలర్స్ బాగా నచ్చుతాయి అన్న సారీస్ నేను డ్రెస్సెస్గా కుట్టించుకున్నాను అనమాట. సో నేను ఎలా కన్వర్ట్ చేసుకొని కుట్టించుకున్నాను ఆ డ్రెస్సెస్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ సారీ వచ్చేసి నేను పింక్ శారీ, నాది సిల్క్ అన్నమాట. జస్ట్ నార్మల్ జార్జెట్ శారీలా ఉంటుంది. సో ఈ శారీ అది. సో ఈ కలర్ శారీని నేను లాంగ్ ఫ్రాక్గా కుట్టించుకున్నాను. సో ఇది డ్రెస్ మొత్తం ఇలా ఉంటుంది. నేను దీన్ని పిక్చర్ యాడ్ చేస్తాను, ఫుల్ పిక్ యాడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి పింక్ శారీ అనమాట, బేబీ పింక్ శారీ. శారీ పళ్ళు ఇదనమాట. సో పళ్ళుని నేను ఫ్రంట్ పెట్టించుకొని కిందంతా రిమైనింగ్ శారీ మొత్తం ఇలా కుట్టించుకున్నాను. ఇలా వస్తుందనమాట. అండ్ ఇది నేను సపరేట్గా తెచ్చుకొని లేస్ తెచ్చుకున్నాను, వైట్ కలర్ లేస్ తెచ్చుకొని దీనికి యాడ్ చేయించాను అనమాట నెక్కి అండ్ అలాగే హ్యాండ్స్కి అండ్ బ్యాక్ నెక్ కూడా. బ్యాక్ నెక్ కాంబినేషన్గా దీనికి నేను వైట్ కలర్ షిమర్ లెగ్గింగ్ తెచ్చుకున్నాను అండ్ అలాగే వైట్ కలర్ చున్నీ. సో ఇదంతా ఒక సెట్ టైప్ నేను పేర్ చేసుకొని యూజ్ చేస్తానన్నమాట, వేసుకుంటాను. ఇది ఒక డ్రెస్. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను సో ఈ కలర్, ఇదే కలర్ అంటే క్రీమ్ కలర్. ఇది క్రీమ్ కలర్ శారీ అనమాట. ఈ క్రీమ్ కలర్ శారీ నేను దీన్ని కూడా లాంగ్ ఫ్రాక్గా కుట్టించుకున్నాను అండ్ ఇలా ఫ్రాక్ టైప్ మోడల్ అనమాట. సో ఇలా వచ్చేలాగా అండ్ కిందంతా అనార్కలి టైప్ ఫుల్ ఫ్రాక్ అన్నమాట ఇది. ఇది కూడా యాక్చువల్గా పళ్ళు అన్నమాట, ఇది పళ్ళు పార్ట్. సో ఈ పళ్ళు పార్ట్ని కూడా నేను ఫ్రంట్ ఇలా వేసుకొని వేయించుకొని ఇలా కుట్టించుకున్నాను అనమాట. అండ్ అలాగే బ్యాక్ ఇంకొకటి వచ్చేసి నాకు గ్రీన్ శారీస్, గ్రీన్ కలర్ శారీస్ చాలా ఉన్నాయి. గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్తో శారీస్ ఉన్నాయన్నమాట. సో ఇది ఒక గ్రీన్ కలర్ శారీ, అది ఇలా బోర్డర్ వచ్చేసి ఉండేది శారీ అండ్ అలాగే మధ్య మధ్యలో ఇలా ఉండేది శారీ మొత్తం. కలర్ పళ్ళు ఇచ్చాడనమాట దానికి ఈ శారీకి. శారీ మొత్తం ఇలా ఉంటుంది. దాన్ని నేను ఇది గాగ్రలాగా కుట్టించుకున్నాను. హ్యాంగింగ్స్ తెచ్చుకొని ఈ కలర్ పళ్ళు ఇచ్చాడు. సో నేను ఇది బ్లౌజ్గా, గాగ్రా బ్లౌజ్గా కుట్టించుకున్నాను.
గ్రీన్ కలర్ నెక్కర్ చున్నీ తెచ్చుకొని దానికి గోల్డ్ లేస్ వేయించుకొని, ఇలా గోల్డ్ లేస్ వేయించుకొని దీనికి ఇలా పే చేశాను అనమాట. సో చున్నీ అండ్ గాగ్రా బ్లౌజ్ అండ్ గాగ్రా బాటమ్ ఇలా పే చేశాను ఈ సారీని. ఇంకోటి నాకు షిఫాన్ శారీస్ కూడా చాలానే ఉండేవి. సో అలాంటివే ఈ షిఫాన్ శారీ పింక్ కలర్ నాకు చాలా ఇష్టం అనమాట. ఈ కలర్ అది శారీ కూడా చాలా బాగుండేది. చాలాసార్లు వేసుకున్నాను నేను ఈ శారీ, చాలా సార్లు యూజ్ చేసిన తర్వాత. ఇంకా అది షిఫాన్ కదా, కొంచెం హైట్ వచ్చేసి షింక్ అయిపోతూ ఉండింది. కొంచెం హైట్ షింక్ అయిపోతూ ఉండేసరికి అది శారీ కట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండేది కాదు. అందుకని నేను ఇంకా ఈ శారీని, నాకు ఈ కలర్ని పర్టికులర్గా ఈ కలర్ని మిస్ చేసుకోవడం ఇష్టం లేక దీన్ని డ్రెస్గా చేంజ్ చేసుకున్నాను. సో డ్రెస్గా చేంజ్ చేసుకొని డ్రెస్ని ఇంకా డైలీ యూజ్ చేస్తూనే ఉంటాను అనమాట. మీరు నా బ్లాగ్లో కూడా చూసే ఉంటారు ఈ డ్రెస్. సో దీన్ని నేను ఎలా కన్వర్ట్ చేస్తాను అంటే, యాక్చువల్గా శారీ అయితే నాకు మొత్తం ఇలా ఉండేది. ఇలా నేను ఈ క్లాత్, గోల్డ్ క్లాత్ ఒకటి తెచ్చుకొని దీన్ని ఫుల్ ఫ్రాక్ కాదు, ఇది జస్ట్ నార్మల్ నీ లెంగ్త్ ఫ్రాకే వస్తుంది. దీన్ని ఇలా కుట్టించుకున్నాను అనమాట, జస్ట్ హాఫ్ షోల్డర్స్ పెట్టుకుని ఇలా. ఇలా మోడల్ కుట్టించుకున్నాను. బ్యాక్ కూడా ఇది బాగుంటుంది. కలర్ చాలా ఇష్టం నాకు, చాలా బాగుంటుంది. పింక్ అండ్ ఆనియన్ మిక్స్డ్ కలర్ వస్తుంది కదా, ఆనియన్ కలర్ ఉంటా ఇక్కడ, ఆ కలర్ అనమాట. అంటే దీన్ని నేను గోల్డ్ షిమ్మర్ లెగ్గింగ్ తీసుకున్నాను అనమాట దీనికోసం. సో ఈ గోల్డ్ షిమ్మర్ లెగ్గింగ్ తీసుకొని దీంతో పేర్ చేశాను. అండ్ అలాగే దీనికి పింక్ కలర్ చున్నీ, ఈ కలర్ చున్నీ, పింక్ కలర్ చున్నీ అండ్ గోల్డ్ షిమ్మర్ లెగ్గింగ్తో దీన్ని పేర్ చేశాను. ఒక డ్రెస్ లాగా సెట్ చేసుకొని ఇది ఇలా వేసుకుంటాను అనమాట. సో ఇలా ఈ ఫోర్ శారీస్ నేను డ్రెస్సెస్గా కన్వర్ట్ చేసుకొని కుట్టించుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఐడియాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ డ్రెస్ బాగా నచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము అప్లోడ్ చేసిన న్యూ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.